Kalyan garu, well, ni ledo, ayana thuni sangatan meda matlaar tadu ante, niin kuda observe jisa, thuni sangatan lo, durudisht karmani, thuni sangatan ki kara kolai ni 20, ninditulani, bajulai ni varini, arashesi, var meda action tis kovali ni, demand chesta ramani niinu wait jisa. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఇది మీరే చేసుకున్నారు, విశ్వరూపు ఇల్లుని వైసీపీ వాళ్ళే తగలబెట్టుకున్నారు, పొన్నాడు సతీష్ ఇల్లుని వైసీపీ వారే తగలబెట్టుకుని రాష్ట్రంలో ఒక హింసాకాండను క్రియేట్ చేసి దాని ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత నాకు అర్థం కాలే. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాం, 151 సీట్లతో అధికారంలోకి వచ్చాం, 3 సంవత్సరాలు పరిపాలన చేశాం, మాకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, మా ప్రభుత్వంలో మేము ల్యాండ్ ఆర్డర్ను ఫెయిల్ చేసుకుని మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏముంది, దీనిలో లబ్ధి ఎందుకు వస్తుంది మాకు. ఇంకొక అంశం ఏంటంటే మా బాబు ఎమ్మెల్సీ మొన్న అనంతబాబు ఆయన ఒక దళితుడిని హత్య చేశారని ఆరోపణ వచ్చింది, దాని నుంచి డైవర్ట్ చేయడానికి దళితుల్ని ఆకర్షించడానికి మేము ఈ పని చేసామనే మాట మాట్లాడుతున్నారు. అబద్ధం చెప్పినా కాస్త అతికిద్దట్టు ఉండాలని ఒక సామెత ఉంది. అసలు ఆల్రెడీ మేము దాన్ని క్లోజ్ చేశాం. ఎవరైతే మరి బాబు ఉన్నాడో ఎమ్మెల్సీ ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని క్రైమ్ ఆఫీసీ కేసు ఉన్నదని భావించి వారిని తక్షణమే అరెస్ట్ చేసేదానికి ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. కోర్టులో తేలుతుంది. దీన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము సరిగ్గా కంక్లూడ్ చేశామే, ఎక్కడ ఆందోళన పడవలసిన అవసరం లేకుండా చేసామే, చట్టబద్ధంగా చేసామే, ఈ రకంగా దయవచ్చి ఏదేదో పొంతన లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈ సంఘటనని ఖచ్చితంగా ఖండించేవారు కావాలి, ఖండించి దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఈ దుష్టశక్తులు ఏమైతే ఉన్నాయో వాటిని పట్టుకొని శిక్షించండి అని చెప్పేవారు ఉండాలి. అలా చెప్పకపోతే వాళ్ళందరూ కూడా వారిని సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కోరిక ఏంటంటే చాలా చక్కగా పరిపాలన జరుగుతున్నటువంటి రాష్ట్రం శ్రీలంకలాగా తయారు కావాలని కోరుకున్నారు. మీరు చూశారు కదా ఇంతకుముందు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు శ్రీలంకలాగా తయారవుతుందని. శ్రీలంకలో ఒక మంత్రి గారు ఇల్లు తగిలేశారు, అట్లాగే ఇక్కడ కూడా ఒక మంత్రి గారు ఇల్లు తగిలించితే ఇది శ్రీలంకలాగా అయిపోతుందని మనం చెప్పిన మాటలు నిజానిదానలాగా నిజంగా కనిపిస్తాయనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా చేశారనేటువంటి భావన బలపడుతున్నటువంటి సందర్భం అని కూడా మనం చేస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కాస్త ఆలోచించి మాట్లాడితే మంచిది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటన, ఎంత బలీయమైన సంఘటన, ఎంత క్రిమినల్ మైండ్తో జరిగిన సంఘటన అంటే మన విశ్వరూప్ గారి ఇంటికి నిప్పంటించి ఎక్కడైతే ఇది వస్తుందో, ఏది ఫైర్ ఇంజిన్ వస్తుందో, ఫైర్ ఇంజిన్ వస్తే మధ్యలో ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో ఫైర్ ఇంజిన్లు కూడా రాకోకుండా అడ్డం పడినటువంటి సందర్భం చూస్తున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక బలమైన కుట్ర జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు, శాంతిభద్రతలు ఫెయిల్ అయిపోయాయి, ఈ ప్రభుత్వం దిగిపోవాలి అనేటువంటి మాటలు మాట్లాడడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది, బలపడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాలు బయటకు వస్తాయి, వాస్తవాలు ఆగవు. ఆ మధ్యన మీరు చూశారు తుని సంఘటనలో అది కూడా మాట్లాడారు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, తుని సంఘటనలో అదృశ్య శక్తులు కడప నుంచి వచ్చి తగలేశాయని ఆ రోజు అన్నారు. ఏమైంది, వాస్తవమా, నిరూపించగలిగారా? ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి మాట, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సో నేను అనేది ఏంటంటే ఇది ఒక దుర్మార్గకరమైనటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సంఘటని, దుర్మార్గులు మాత్రమే సపోర్ట్ చేస్తారు, దుర్మార్గులు కానివారు శాంతిని కోరుకునేవారు సపోర్ట్ చేయరు. ఇవాళ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ దీన్ని సపోర్ట్ చేసి దీన్ని మా నెత్తి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు ఒకళ్ళు అడగండి, ఇక్కడ చూస్తే ఏదైతే కనుక అమలాపన సంఘటన ఏదైతే ఉందో దళితులకు కాపులకు మధ్య గొడవలాగా తయారైపోయే ప్రమాదం కూడా ఏర్పడింది, మరి దాన్ని ఐ డోంట్ నో. నేను అది దళితులకి కాపులకి మధ్యన జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ
తగులడిపోయిన ఇల్లు మాత్రం మన పొన్నాడ సతీష్ ఐ థింక్ ఈజ్ నాట్ దళిత్ ఈజ్ ఎ బీసీ ఐ థింక్ అంతేనా బీసీ అలాగే ఈయనేమో మరి ఎస్సీ అండ్ దళితుడు ఒక దళితుడి ఇల్లు ఒక బీసీ ఇల్లు నిప్పు పెట్టారు ఇది మరి ఎవరు పెట్టారు ఏమిటి అనేది వాస్తవాలు తేలవలసిన అవసరం ఉంది ఒక కులం మీద నేను ఆరోపణ చేయాలని నేను అనుకోవటం లేదు వాస్తవాలు బయటకు వస్తాయి అక్కడ ఏం జరుగుతున్నాయో ఎందుకు జరుగుతున్నాయో అంబేద్కర్ గారి పేరు మీద ఈ జిల్లా మార్చాలి అని డిమాండ్ చేసినటువంటి అనేక మందిలో జనసేన లేదా చెప్పండి నన్ను జనసేన లేదా జనసేన వాళ్ళు నిరాహార దీక్ష చేయలేదా మరి మీరు ఆ డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని అంబేద్కర్ జిల్లాగా మార్చమన్నారు ప్రభుత్వం మార్చింది ఇప్పుడు ఆయన చూసి చూసి అదే కాదండి ముట్టమొండి నుంచి ఎందుకు చెప్పలేదంటారు ఏంటి నాకు అర్థం కాదా మీరు ఎందుకు డిమాండ్ చేశారు ఎందుకు ప్రజలతో మాట్లాడారు నాకు అర్థం కాదా ఇవాళ వచ్చేసాము మొట్టమొదటే మీరు ఎందుకు ప్రకటించలేదు కడపకు ఎందుకు పెట్టలేదంటాడు ఏంటి నాకు అర్థం కాదా కడపకు రాజశేఖర గారి పేరు పెట్టారు కదా కడపకు ఎందుకు పెట్టలేదు దీనికి ఎందుకు పెడుతున్నారు గుంటూరుకి ఎందుకు పెట్టలేదు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు అవగాహన నుండి మాట్లాడుతున్నారు అవగాహన లేక మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు పైగా 30 రోజులు ఎందుకు సమయం ఇచ్చారు 30 రోజులు టైం ఇచ్చారంటే ఈ 30 రోజులు కొట్టుకోమనంట ఇది ద ప్రొసీజర్ అబ్జెక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి తీసుకోవాలి రిఫరెండం నాకు అర్థం కాల ఎప్పుడు రిఫరెండల్ తీసుకున్నారా ముందు ఆయన మీద రిఫరెండం తీసుకోమని ముందు అసలు మా మాట్లాడిన మాటలకి రిఫరెండం ఏంటి ఇవాళ మాట్లాడే మాట అసలు జరిగిన సంఘటన ఏంటి ఈ సంఘటన నువ్వు ఖండిస్తున్నావా లేదా ఈ సంఘటన బాధ్యత వారి మీద శిక్ష చేయాలా లేదా శిక్షించాలా లేదా దాన్ని చెప్పు నువ్వు అదేమంటే మేము తగలేసుకున్నామని చెప్తాడు అర్థం లేకుండా ఇది అవగాహన పెంచుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారు మేము తగలేసుకోవటం ఏంటి మా ఇల్లు మేము తగలేసుకుంటామా అంత దారుణంగా ఉన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో సో ఇది ఖచ్చితంగా ఈ దాడుల్ని అందరూ ఖండించాలి అది పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏ రాజకీయ పక్షమైనా సరే ఈ దాడుల్ని ఖండించకపోతే దీనికి మూల్యం చెల్లిస్తారు గుర్తుపెట్టుకోండి ఇవాళ దాడి జరిగిన తర్వాత పొన్నాడ సతీష్ మీద కానీ లేకపోతే ఆగాయను పొన్నాడ సతీష్ మీద కానీ మరి అలాగే మన విశ్వరూప్ మీద కానీ ఒక దళితుడు ఒక బీసీ మీద వాళ్ళు మా పార్టీ కావచ్చు వాళ్ళ మీద దాడి జరిగితే ఖండించరా మీరు ఖండించుకోకుండా భోజనం వేసుకుంటారా భోజనం వేసుకుంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అసలు అది సిల్లీ థింగ్ అండి ఎందుకు మేము డైవర్ట్ చేసిన అవసరం మాకేంటి నాకు అర్థం కాల మేము అనంతబాబు మీద యాక్షన్ తీసుకునే క్రమంలో ఈ ప్రభుత్వం ఉంది పోలీసు యంత్రాంగం ఉంది దీని దాపరికం ఏముంది ఎందుకు మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ దీని వెనకాల ఖచ్చితంగా మాకు అర్థమవుతున్నది ఈ సంఘటనలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకు అర్థమవుతుందండి దీని వెనకాల తెలుగుదేశం జనసేన కలిసి కుట్ర చేసి ఆందోళన సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు కాబట్టే మా మంత్రి ఇల్లు మా ఎమ్మెల్యే ఇల్లు దహనం చేశారు దహనం చేసినందుకు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు వాస్తవాలు బయటకు వస్తాయి విచారణ జరుగుతాయి ఎవ్వడు ఎక్కడికి పోడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దేశపెట్టి వదిలి వెళ్ళిపోతారా వాస్తవాలు బయటికి రావా చూస్తాం దాని సంగతి కూడా చూస్తారు ప్రజలు చూస్తారు ప్రజలకి వివరంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టం చేసి నేరస్తుల్ని పట్టుకుని ప్రజలకు వివరంగా వివరించేటటువంటి రోజు ఒకటి వస్తుందనే విషయాన్ని కూడా మర్చిపోద్దని మనం చూస్తాం ఒకటే నేను ఇంతకు ముందు కూడా చెప్పా మా పార్టీ వాడైనా మా సొంత వాడైనా చట్టానికి వ్యతిరేకంగా ఉంటే వారి మీద యాక్షన్ తీసుకోవటం మా విధానం మీరు ఇప్పుడు చెప్పాను మొన్న అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది అంతకుముందు శ్రీధర్ విషయంలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది దో వాళ్ళు మా పార్టీ అయినా సన్నిహితులైనా పొరపాటునో గ్రహపాటునో ఉద్దేశపూర్వకంగానో తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే కోర్టుకు వెళ్ళవలసిందే కోర్టును నిర్ణయించవలసిందే దిస్ ఈజ్ అవర్ పాలసీ వాట్ ఈస్ దట్